ఇంకొకటి కూడా చెప్తున్నా, గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గాంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గాంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత పెరిగిన ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గాంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా, జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేయం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యేస్ మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరకు వచ్చి మాట్లాడారు, మేడం గంజాని అరగట్టండి, గాంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మమ్మల్ని తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే, ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను ఎక్కడంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1,252 మంది ఈరోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా. మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో డ్రగ్స్ గాంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నోట్ చూస్తే 1,230 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం. ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా, మిగతా జిల్లాలన్నీ కలుపుకొని 385 మంది. ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలు విడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే, గంజాయి వ్యాపారంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమంటే చింతపల్లి నుంచి, జీమాడుగల నుంచి, చోడు అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి, 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ 2-వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే
ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి, వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ పైన, రెండు. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. రెండు డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది, చెక్ పోస్టులు పెంచుతున్నాం, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి. కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇవన్నీ మేము చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు, కానీ ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ 5 సంవత్సరాలు. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు, వాళ్ళు ఇచ్చే 8000 రూపాయలు కూడా ఈ 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా? ప్రతి నెల 8000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్, అంటే ఆ స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు. ఏఆర్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు, కానీ జీతాలు ఇవ్వరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాలు దుస్థితి అది, పోలీసుల దుస్థితి. నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా, డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు వరకు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా, చెయ్యొచ్చు. ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి, ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఏ ఈరోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి, అకాడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా, డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా, ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇది పొలిటికల్, ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలంటోల దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే, మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి, అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా? యా నేను ఇంకోటి కూడా చెప్పా, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.